నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. మన సమాజంలో అనేక రకాలైన ఆరోగ్య అపోహలు అనుమానాలు నెలకొని ఉన్నాయి. వీటి వెనుక శాస్త్రీయత ఎంత ఉన్నది చాలామందికి తెలియదు. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారిని ఇటువంటి అనేక అనుమానాలపై ప్రశ్నలు అడిగి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక ప్రశ్న అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మగవాడన్న తర్వాత తప్పనిసరిగా మొలతాడు కట్టుకోవాలని, అలా కట్టుకోపోతే వాళ్ళ మగతనం తగ్గిపోతుందని కొందరు నమ్ముతుంటారు. దీనిలో ఏమైనా శాస్త్రీయత ఉందంటారా? ఏమీ లేదు. ఇప్పుడు రోజుల్లో మగవాళ్ళని తీసుకుంటే దాదాపు 3/4 మగవాళ్ళ ఎవరికి మొలతాడు లేదు. ఆ రోజుల్లో మొలతంటే రోజు బెల్ట్లు లేవు. మొట్టమ రోజుల్లో వాడు పంచి కట్టుకున్నా, లుంగి కట్టుకున్నా, ఏది కట్టినా ఒక కట్టాలి కదా, మొలతాడు కట్టుకుని మాటమాటికి తాడు పెట్టి కట్టుకోవాలి. తాడు దొరకదే కనుక ఓ మొలతాడు పెట్టేశారు అంతే. అది ప్రతిసారి దాకా కట్టే మొలతాడు మొలతాడు కూడా ఒక్కోసారి జారి కింద పడేస్తే నా అమ్మ వాళ్ళు తీయకూడదు, తీస్తే ఇంకా నీ బీజాలు జారిపోతాయి, నీ మొగతనం తగ్గిపోతే భయపెట్టి మనుషులంతా ఆస్తికత్వంలో ప్రతి మూఢనమ్మకాన్ని భయంతో పెడతారు. అంటే నువ్వు మొలతాడు తీసావా, మొలతాడు లాగేసావా, పక్క పడేసావా, పడిస్తే ఇక నీకు ఇదైపోతుందని భయపడమాట. అంటే మొలతాడు తీస్తే మొగతనం పోతుంది అని ఒక మని మొలతాడికి మొగతనం. పూర్వకాలం దాని పర్పస్ కేవలం ఆ లుంగి కట్టుకున్నా, పంచి కట్టుకున్నా, అది లా కట్టుకున్నా, గొడ్డ కట్టుకున్నా, ఒక టవర్ కట్టుకున్నా, ఆ జారిపోకుండా పెట్టుకున్నా. ఇప్పుడు రోజుల్లో అవసరం లేదు. ఎంతమంది అందరూ బెల్ట్ పెట్టుకున్నారు, లేదా టైట్ ప్యాంట్ వేసుకుంటే చెప్పిపోతాయి. ఎవరు పెట్టుకున్నారు? ఓ జీన్స్ ప్యాంట్ ఉన్నా, జీన్స్ ప్యాంట్ కూడా ఎవరు ఉంది, మొలతాడు లేవు, ఎవరికి మొలతాడు ఉంటుంది. చాలా అసలు 10% కూడా పడుతున్నారు లేదు మొలతాడు. ఒక చాదస్యంగా ఉన్నాడు ఎవరైనా కట్టుకున్నారు, కానీ ఎవడు మొలతాడు కట్టట్లేదు, ఒక్కడు కట్టట్లేదు. అంచేత మొలతాడు అనేది దీనికి సంబంధం లేదు. ఒకసారి ఆలోచించండి, అసలు మొలతాడికి మగతనానికి సంబంధం ఏమిటి? ఏ రంగం మగతనం? మగతనం అంటే వాళ్ళు ఆ సెక్స్ హార్మోన్స్ ఉండాలి, టెస్టికల్ సరిగా ఉండి, అక్కడ టెస్టోస్టెరోన్ హార్మోన్ రావడం, తక్కిన మన హార్మోన్ తక్కిన హార్మోన్స్ ఉన్నాయి, అవన్నీ సరిగా ఉంటే మగ ఉంటుంది. దాని మొలతాడు కట్టకపోయినా, మొలతాడు లేకపోయినా వాడు శుభ్రంగా ఉంటాడు. వాడికి సరిగా లేదు, మొలతాడి కంటే 10 100 మొలతాడు మొత్తం నడుస్తుంటే కట్టండి, ఏమవుతుంది? ఏ రాదు. అంచేత కేవలం మనం కానీ ఇప్పటికీ కొంత చాదస్తులు అలా జంజి వేస్తారు. జంజి వేసుకుంటే అది ఏదో ఉంటుందంటారు. జంజకు సంబంధం లేదు. ఆ జంజం పేగు సంబంధం అంటారు. జంజాన్ని ఏమంటారు? తల్లి నుంచి బిడ్డకు ఉండే పేగు సంబంధం అంటారు. ఏది దెబ్బతం లేదు. ఇలా మొలతాడు అంతే, మొలతాడికి ఏమీ సంబంధం లేదు. కానీ అది పాదేసుకోకుండా చెప్పడం కూడా పెట్టుకునే మగాడికి పోతాను, బీజాలు చిన్నైపోతాయి, ఉదయపోతాయి, భయపెడితే భయపడవచ్చు. కానీ మూర్ఖంగా చెబుతానే ఆస్తికత్వంలో ప్రశ్నించే తత్వాన్ని చంపేయడంతో ప్రశ్నించకుండా గుడ్డిగా ఫాలో అవుతాడు. వాడు ప్యాంట్ వేసుకుంటాడు, బెల్ట్ పెట్టుకుంటాడు, ఆయన మొలతాడు పెట్టుకుంటాడు. ఎందుకు? వాడే ఆలోచిస్తున్నాడా ఏమిటి అని? ఇంకా పైగా మొలతాడు ఉండేటికల్లా మట్టి అంత అంటుకుని అది ఇంకా చెత్తగా తయారవుతుంది. మట్టి మట్టి అక్కడే ఉంటుంది. ఇంత తామర, ఇంత గజ్జి, ఇంత బురికి అంత చేరుంటుంది. మన ఒంట్లో వేసిన మట్టి మీద బన్నీ వేసే తెరచుగా కట్టు కదా, ఒక డ్రైర్ వేసే రోజు ఉతుక్కోవట్లేదా, ఒక షర్ట్ వేసి ఉతుక్కోట్లా, దాన్ని ఉతుకుతున్నారా? దాని అంటే ఎంత మట్టి దాన్ని శుభ్రం క్లీన్ చేస్తారా? సూప్రసి ఏళ్ళు మరి నీళ్ళు పోతే అది ఎలాగో ఉంటుంది. అంచేత కరెక్ట్ కాదండి. ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవ్వగి లేదు. మొలతాడికి మగతనానికి ఏమీ సంబంధం లేదు. మగతనం అంటే చాలా కారణమే తగ్గదా, వేరే మా మగతనం ఏ రంగం ఉంటుంది, ఎందుకు ఉంటుంది, రాదు ఏంటని తెలుసు. దీనికి దింగి పెట్టడం ఏంటి అసలు? మగతనం ఎందుకు అని తెలిసేట్లయితే వాడి మగతానికి ఉంది మన టెస్టోస్టెరోన్ హార్మోన్, టెస్టోస్టెరోన్ హార్మోన్ రావాలి, లేదా న్యూరలాజికల్ కండిషన్ ఉండాలి, లేదా వాస్కులర్ కండిషన్స్ రక్త ప్రసరణ సరిగ్గా ఉండాలి, సైకలాజికల్ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ దానివల్ల మగతనం కానీ ఈ మొలతాడు వల్ల కాదు. సైజు నిగ్గు తెలిసే సత్యం ఏంటి? ఇప్పుడు మనందరం మొలతాడు కదా, మరి మా ఫారిన్ కంట్రీస్ ఎవరు మొలతాడు కట్టరు? వాళ్ళ మగతనం లేదు వాళ్ళలో, వాళ్ళ మగతనం లేకుండా పోయారా? ఫారిన్ ఎవడు కట్టు మొలతాడు? మనం ఇండియాలోనే కట్టుకుంటాం. ఎందుని ఇప్పటికీ లుంగీలు కట్టేవాళ్ళు, పంచులు కట్టేవాళ్ళు, తవల్స్ కట్టుకునేవాళ్ళు అలా ఉంది కనుక వేసుకున్నారు. గుడ్డిగా ఫాలో అవడం, ప్రశ్నించకుండా ఒక ఆచారాన్ని, ఒక సాంప్రదాయాన్ని గుడ్డిగా పాటించడాన్ని మూర్ఖత్వం ఉంది. అంటే ఒకనొకప్పుడు దాని అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకు? బెల్ట్ పెట్టుకుంటే మళ్ళీ మొలతాడు ఏంటి? వాడు బెల్ట్ పెట్టుకోడు, లేకపోతే వాడు లుంగే కట్టుకుంటున్నాడు, జారిపోతుంది, మొలతాడు పెట్టుకో. మొలతాడే కట్టుకుంటావు, ఇంకోటి కొంత మొలతాడి బదులు వెండి గొలుసు పెట్టుకుంటారు. ఏం మొలతాడు కట్టడం వెండి గొలుసు పెడతారు వాళ్ళు? ఎంత
కేవలం ప్రశ్నించకుండా మూర్ఖంగా మూఢంగా పాచరించడంలో ఉన్నది. కానీ మలతాడికి మగతనానికి సంబంధం లేదు. వాళ్ళు ఏమంటారు, మలతాడికి అంటే బీజాలు జారిపోతాయా? జారిపోతాయి అంటారు. ఏం జరిపో ఎందుకు జరిపోతాయి? జారు అది ఎంత ఏం చెప్పిందంటే ఏ మాత్రం ప్రశ్నించడంతో తెలుసుకుందాం అనేది ముందు మనిషికి ప్రశ్నించడంతో తెలుసుకుందాం అనే జిజ్ఞాస వస్తుంది. అసలు జిజ్ఞాసే చంపేస్తుంది ఈ ఆస్తికత్వం. మనిషి ఎందుకు అని ప్రశ్నించడానికి అవకాశం ఉంది ఆస్తికత్వం. ఇది అంతే అంతే ఇది అంతే ఈ రూల్ ఈ రూల్ పాటించాల్సి అంతే. ప్రశ్నించకూడదు, ప్రశ్నించి కడిపోతాయి. ఇంకా పైగా ఎక్కడ ప్రశ్నిస్తారని ముందే భయపెడతారు. భయపెడతారు అంత భయం, ఆస్తికత్వం అంత భయంతోనే ఉంటుంది. లేనిపోయిన అన్ని భయాలే, భయాలు శాపాలు ఇవన్నీ ఇలాగే ఉంటాయి. అని చెప్పి ఇది లేదు, దాని నిజం లేదు, మొదలతాడు అసలు అవసరం లేదు. అసలు ఎవరు కట్టడం ఈ రోజులో ఎవడో పాపం మామూలు మూర్ఖంగా ఉన్నాడు కట్టుకున్నారు. కానీ ఎవరు కూడా అంత బుర్ర ఉపయోగించకుండా కట్టుకుంటున్నారు. స్త్రీలకు మగవాళ్లకు సంబంధించి అనేక కట్టుబాట్లు మన సమాజంలో ఉన్నాయి. కానీ వీటి వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. వారికి అవసరమైతేనో అందంగా ఉండడం కోసమైతేనో వాడుకోవాలి తప్ప ఇటువంటి వాటిలో ఎటువంటి శాస్త్రీయత లేదు. తెలుసుకున్నారు కదండి. ఇటువంటి చక్కని కార్యక్రమాల కోసం మా సమరం ప్రగతి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. విజ్ఞానదాయక విషయాలను తప్పక తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.